ఇక్కడ విషయం ఏంటి విశేషం ఏంటంటే ఆయన ఎక్కువ క్యారెక్టర్ రోల్స్ లేక ప్రతినాయకుడి పాత్రల్లో పరిమితం అవడానికి కారణం ఏంటి సంజయ్ ఎందుకంటే ఆయన నాయకుడికి ఉండవలసిన అందం హైట్ పర్సనాలిటీ అన్నీ ఉన్నాయి కారణం ఏంటంటారు అంటే కొంచెం బాల్డ్ ఇది రావటం తర్వాత మోర్ సూటబుల్ టు క్యారెక్టర్ రోల్స్ అండి ఆయన ఫస్ట్ ఫిగర్ హైట్ ఆ ఫిగర్ ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన ఫిగర్ కి ఒక డ్యూయెట్స్ పాడాను లేకపోతే కాలేజ్ కి వెళ్తున్న కుర్రాడు గాను లేకపోతే ఎవరైనా అమ్మాయికి సైట్ కొడుతున్న హీరో గాను అంటే ఆ ఫిగర్ కి సూట్ అవ్వదు ఆ ఫిగర్ చూసేటప్పటికి ఏంటంటే కొంచెం మనకే చాలా చిన్నదాన్ని కదా నాకు ఎవరో పెద్ద ఒక రాజు లేదా రాక్షసుడు ఆ జుట్టు విగ్ అయి ఉండేవి కదా మేకప్ వేసుకో ఆయన మేకప్ తీసేసిన తర్వాత నేను ఎక్కువ చూసేదాన్ని కాదు ఆయన వెళ్ళిపోయారు మేకప్ రూమ్ లో ఆయన మేకప్ తీయాలంటే గంటన్నర పడుతుంది నాకైతే నాకు తెలుసు నేనైతే 2 అవర్స్ నన్ను కూర్చోబెట్టేవారు ప్రహ్లాద్ మేకప్ మేకప్ అండ్ ఆయన్ని మరి ఆ కిరీటాలు కరెక్ట్ గా 6 o'clock కూర్చోబెట్టేవారు 8:30 అయ్యింది నాకు అన్నగల్లు ఆ డ్రెస్ విగ్ అన్నీ పెట్టి మేకప్ వేసి 8:30 కూర్చోబెట్టి కొంచెం ఏదో టిఫిన్ పెట్టి రెడీ చేసేవారు కరెక్ట్ గా 9 o'clock సెట్ లోకి వెళ్ళిపోవాలి అండ్ ఆయనకి ఆయనకి మరి ఎంత టైం పట్టేదో ఆయనకి సంజయ్ మీకు తెలుసు మరి ఆయనకి వీక్ సేమ్ టైం అండి 2 అవర్స్ లేదు 3 అవర్స్ ఇంతంత మేకప్ మరి ఎంత మేకప్ ఆయనకి కళ్ళకి ఐబ్రోస్ అన్ని మేకప్ మరి ఆ నగలేంటండి బాబు డ్రెస్ ఏమిటి ఇన్ని నగలు అవును ఎంత బరువు అయ్యి అవన్నీ వేసుకుని పొద్దున్న నుంచి గురించి మాకు అప్పుడు ఏమంటే ఏసీ ఫ్లోర్స్ ఏమి ఉండేవి కాదు క్యారవాన్లు ఉండేవి కావు క్యారవాన్లు అసలు క్యారవాన్ వదిలేయండి ఫ్లోర్ మాకు ఏసీ లేదు మాకు అవుట్డోర్ షూటింగ్ అంటే పెద్ద గొడుగు ఒక 4 కుర్చీలు 1 టేబుల్ అదే భోజనం ఆక మేకప్ అన్నీ అక్కడే అంతే అంత కష్టపడ్డారు మీరు ఆ రోజు అది ఆ గెటప్ వేసుకుని నేనంటే ఒకటే పౌరాణికం చేశాను ఆయన ఎన్ని చేశారు హీరోగా ఒక్క మూవీ అని నేను చేసింది మిగతా ఫస్ట్ వరుదిని అంతే వరుదిని తర్వాత అన్ని క్యారెక్టర్లు అందులో దాసరి మన గిరిజ గారు అమ్మగారు దాసరి తిలకం గారు ఉండేవారు సో మరి హీరోగా ఆయన వేసిన పాత్ర తర్వాత సెకండ్ పాత్ర ఏమొచ్చిందో అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే వచ్చారండి మన దేశం అని కృష్ణవేణి గారు తీశారు మన దేశం రామారావు గారు కూడా అదే ఫస్ట్ క్యారెక్టర్ చేశారు వీరు కూడా సెకండ్ ఎంట్రీ లాగా ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యారు అదే కదా కృష్ణవేణి అమ్మగారు ఈ రామారావు గారిని రంగారావు గారిని ఎవరది ఘంటసాల గారిని వీళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఆవిడే స్టిల్ షీఈస్ లివింగ్ లెజెండ్ 99 ఇయర్స్ సో వీరందరితో నాకు ఆవిడతో కూడా చాలా మంచి అనుబంధం ఉంది సంజయ్కి వాళ్ళు అలా ఇప్పుడు చూడండి ఇది యాక్చువల్గా ఇలాంటి బుక్ రాయాలంటే మామూలు పని కాదు అవునండి వాళ్ళ గురించి రీసెర్చ్ చేయాలి మనం రైట్ అంతేకాకుండా రీసెర్చే కాదు అసలు ఇందులో ఉండే ఫోటోస్ చూస్తే ఆ ఫోటోస్ ఎక్కడ దొరుకుతాయండి వాళ్ళ మీకు తెలుసా ఒక్కొక్క ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క కథ చెప్తోంది ఇందులో మీకు తెలుసా ఆ ఫోటోస్ వాళ్ళ దగ్గరే లేవు ఫ్యామిలీస్ దగ్గర అదే సంజయ్ దగ్గర ఉంటాయి నిజంగా ఇది ఒక గొప్ప ఇదండి నిజంగా దానికి మనం సంజయ్ని మనస్ఫూర్తిగా అభినందించాలి ఇందులో క్యారెక్టర్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి మొత్తం ఇక్కడ నుంచి ఆ ఫోటో చాలా బాగుంటుంది ఇది ఆయన సహజమైన నేను అదే చెప్పాను ఎప్పుడు సూటు అది కోట్ వేసుకుని ఆయన టై అది పెట్టుకుని ఇంట్లో మంచి ఒక ఒక పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అలా అలా ఉంటారు ఆయన ఆ ఫ్రేమ్ చూసారా ఆ స్పెట్స్ ఫ్రేమ్ ఇప్పుడు ఎంతో ఫ్యాషన్ అది కరెక్ట్ కదా అందరూ అది పెట్టేసుకుంటున్నారు నేను ఆ మధ్యన చూసి ఇది ఎక్కడో నాకు బాగా తెలిసిన వాళ్ళు పెట్టుకునేవారు ఎప్పుడో చిన్నప్పుడు అంటే రంగారావు గారే గుర్తొచ్చారు ఇది హరిశ్చంద్ర 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 హరిశ్చంద్రలో ఆయన అంటే ఇది చాలా మళ్ళీ చాలా సీరియస్ పాత్ర అవును ఆయన ఫిగర్ కి డాన్స్ మోహిని భస్మాసురులు అయితే ఎంత సొగసుగా చేస్తారో పద్మిని గారితో పోయి ఆవిడతో ఎంత గ్రేస్ గా